ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వినటానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో నుంచి మన ధ్యానం నిమిత్తం ఈరోజు ప్రకటన గ్రంథం 22:7 చదువుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు తాను 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి, ఇదే మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం. ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు, ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి. ఆయన 2వ రాకడ అని అన్నప్పుడు మొదటి రాకడ జరిగింది అని అర్థం వస్తుంది కదా. యేసు ప్రభు దేవుడు, యోహాను సువార్త 1:1 ఆయన వాక్యమై ఉన్న దేవుడని మనం చదువుతున్నాం. ఆ దేవుడు ఆత్మస్వరూపి, కానీ శరీరాన్ని లేక దేహాన్ని రక్తాన్ని ధరించుకుని మానవునిగా పుట్టాడు. మరియ గర్భాన మొట్టమొదటిసారి ఆయన వచ్చాడు, అది మొదటి రాకడ. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సేవ చేసి అనేక మందిని ప్రభువు కోసం, దేవుని కోసం సిద్ధపరుస్తూ, ఆయన కలవరి సెలవులో చనిపోయే ముందు యోహాను సువార్త 14:2 చెబుతాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మును తీసుకుపోతానని దేవుడు చెప్పాడు. ఆయన 2వ రాకడలో మరల రాబోతున్నానని చెప్పాడు. దానినే ప్రకటన గ్రంథం 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు అనేది ప్రస్తుతం మనం పక్కన పెడదాం, తర్వాత ధ్యానం చేద్దాం. ఆయన వచ్చు వరకు మనం ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని వాక్యములో మనం నేర్చుకునేటటువంటి ముఖ్యమైన విషయం. కాబట్టి జాగ్రత్తగా విందాం. మొట్టమొదటి మాటగా ప్రకటన గ్రంథం 3:3 చదువుతున్నాను. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగ్రకుడవై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. నేను వస్తాను, ఏ గడియలో వస్తానో తెలియనే తెలియదని చెప్పిన సందర్భంలో మనం ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడో చూడండి. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. అంటే దేవుడు తన 2వ రాకడలో మన కోసం రాబోతున్నాడు. ఆయన ఆయన వచ్చే వరకు మనం చేయవలసింది ఏమిటి అంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడం ప్రభువును నమ్మకమునుపు పాపములో, పాప జీవితంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తన మనస్సును మార్చుకోవాలి. ఆ మనసు తన ఇష్టానుసారంగా ప్రవర్తించే తీరు నుంచి దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్లుగా మారాలి. ఒక వ్యక్తి తాను ఇటువైపు వెళుతుంటే ఈ డైరెక్షన్లో అటువైపుగా తిరగటాన్నే మారు మనసు అని అంటారు. ఇప్పుడు దేవుని వైపుకు తిరగాలి. దీని గురించి అపొస్తల కార్యాల్లో పౌలు మాట్లాడతాడు, సాతాను చేతిలో నుండి, సాతాను అధికారములో నుండి దేవుని అధికారములోనికి ప్రజలను రప్పించడానికి, అలా మలచడానికి దేవుడు పౌలును ఎన్నుకున్నాడని తనతో చెప్పినట్టుగా సాక్ష్యం చెప్తాడు పౌలు. కాబట్టి సాతాను అధికారము నుండి దేవుని అధికారములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి మార్పు చెందడమే మారు మనసు పొందడం. ఈ మారు మనసు పొందడం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది అని. అంటే దేవుని పాదాల దగ్గర నీవు మోకరించి నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాపపడితే, రిపెంటెన్స్, పశ్చాత్తాపం నీవు పడినప్పుడు అది మారు మనసుకు కారణమవుతుంది. అంటే ఎవరు తన పాపములను యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి, వారి పాపములు దేవుడు క్షమించడానికి ఇష్టపడతాడు.
అలాంటి వారు మారు మనసు పొందినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అది రక్షణార్థమైనది, రక్షణకరమైనది. కాబట్టి యేసు ప్రభువు ఆయన మొదటి రాకడలో వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. వచ్చేవరకు ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి కోసం అయితే ఆయన ప్రాణం పెట్టాడో, అంటే రక్తాన్ని కార్చాడో, ఆ ప్రజలు ఆ రక్తంలో కడగబడినట్లు తమ పాపములను వారు ఒప్పుకుని మారు మనసు పొంది, అంటే ఒప్పుకున్నావు, క్షమాపణ కలిగింది, క్షమాపణ కలిగిన జీవితంతో నువ్వు జీవించాలి. అదే మారు మనస్సు తగిన జీవితం. మత్తయి 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు మాట్లాడతాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి మనం. అంటే ఒక చెట్టు నాటుతాం, అది పెరిగి పెద్దయి, ఫలాలు ఫలిస్తుంది, అందుకే దానిని నాటేది. అలాగే మారు మనసు పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, బాగానే ఉంది. ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్నట్లుగానే ఏది తప్పని, ఏది పాపమని, ఏది నేరమని, ఏది దోషమని ఒప్పుకున్నావో దానిని విడిచిపెట్టి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నడవటమే, ఆ పాపాన్ని విడిచిపెట్టి బ్రతకటమే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. కాబట్టి దేవుడు ఆయన రాకడలో, అంటే ఆయన రాబోతున్నాడు, వచ్చే వరకు మనం ఎలా బ్రతకాలి అని అంటే మనం మారు మనస్సు పొంది, మారు మనస్సు కలిగి బ్రతకాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించావు, నీ ఇష్టానుసారంగా నీ బుద్ధిని అనుసరించి ప్రవర్తించావు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏ ఉపదేశం ఇస్తుందో ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. కాబట్టి యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు, అందులో అనుమానమే లేదు. ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి అంటే మారు మనస్సు పొందిన వారంగానే ఉండాలి. మారు మనస్సు పొందిన వారంగా, పాపము నుంచి దేవుని వైపుకు తిరిగిన వారంగా మనం ఉండాలి. అంతేగాని దేవుని నుంచి మరలా లోకంలోనికి కలిసిపోయిన వారంగా ఉండకూడదు. దేవుడు వచ్చేటప్పటికీ అలా నువ్వు సిద్ధంగా ఉండగలిగితే, మారు మనస్సుతో, మారు మనస్సుతో ఒప్పుకున్న జీవితాన్ని, అంటే నువ్వు ఏది తప్పని ఒప్పుకున్నావో దానిని విడిచిపెట్టి తప్పు కాని దానిని అనుసరిస్తూ మనము కొనసాగాలి. ఇదే మారు మనస్సుకు తగిన జీవితం. కాబట్టి మొట్టమొదటిది మనము చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని ఉపదేశానుసారంగా మనం ప్రవర్తిస్తూ మారు మనస్సుకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయము 25వ వచనంలో చదువుతున్నాను. రెండవ మాట, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇది దేవుని వాక్యం సెలవిచ్చే మాట. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మనం కలిగి ఉన్నది ఏంటి? మనం కలిగి ఉన్నది యేసును కలిగి ఉన్న అపొస్తలకార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కుంటున్నటువంటి వ్యక్తికి పేతురు సెలవిస్తాడు. అంటే పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ నుంచి ఏదో ఆశించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఆశించినట్లు, నువ్వు ఆలోచిస్తున్నట్లు వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నామంటూ యేసు నామములో నువ్వు లేచి నడవమని చెయ్యి పట్టుకుని లేపుతాడు. మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాం. ఏంటి పేతురు కలిగి ఉన్నది అంటే యేసును కలిగి ఉన్నాడు. యేసు నామాన్ని అక్కడ ఉచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మనం యేసును కలిగి ఉన్నాం. ఆయన వచ్చే వరకు ఆయన మనలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆయన వచ్చే వరకు ఆ నామాన్ని మనం విడిచిపెట్టకుండా చూసుకోవాలి. యేసు నామం విడిచిపెట్టకూడదు. యేసు నామం మనము సాక్షులుగా దానికోసం బ్రతకాలి. ఇంకా ఆయన నామందు విశ్వాసం కలిగి ఉన్నాం, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇంకా మనకు కలిగి ఉన్నది ఏమిటి అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే కిరీటం, కిరీటం మనం కలిగి ఉన్నాము అని,
అంటే అక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫిలదెల్ఫియా సంఘంలో ప్రజలు అంటే దేవుని బిడ్డలు యూదుల చేత చాలా బాధపడుతున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు. అయినను సరే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడతానని చెప్పి ఎన్ని శ్రమలు అనుభవించినా ఎన్ని బాధలు అనుభవించినా ఒకటే దేవుడు చెబుతున్నాడు ఏమని అంటే, మనం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-11 వరకు స్మరణ సంఘంతో మాట్లాడతాడు. ఆ సంఘం కూడా చాలా శ్రమలు అనుభవిస్తుంది. శ్రమలు అనుభవించినప్పుడు అక్కడ 10వ ఆఖరి లైన్లో నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు శ్రమలు అనుభవించిన సంఘానికి. ఈ ఫిలదెల్ఫియా సంఘంతో కూడా అదే చెబుతున్నాడు దేవుడు. యూదుల చేత ఎన్నో శ్రమలు పొందుతున్నావు, మంచిదే, శోధన రాబోతుంది, శోధన కాలంలో కూడా నేను నిన్ను కాపాడతాను, దానికి తగినట్లుగా నీకు కిరీటం ఇస్తాను. అయితే ఆ కిరీటం పొందకుండా, కిరీటము నీ దగ్గర ఉండకుండా అపహరించే వాళ్ళు ఉన్నారు, నీకు కలిగిన కిరీటాన్ని గట్టిగా పట్టుకో అని మాట్లాడుతున్నాడు. కిరీటం అంటే శ్రమలు అనుభవించినందుకు గుర్తుగా కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ కిరీటంతో పాటు ఇంకొక మాట మనం చెప్పాలి అంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 చదువుతున్నాను. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అని. అంటే ఇక్కడ ఏమి అపహరించబడుతుంది అంటే మనకు కలిగి ఉన్నటువంటి బహుమానం. అది దేవుని ద్వారా మనకు కలిగేది. బహుమానం అంటే పందెములో మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని ఎబ్రీ పత్రిక 12:1-2 చదువుతాం కదా. పందెములో గెలిచామనుకోండి బహుమతి ఉంటుంది మనకి. అలా మనం చేసిన పనికి అంటే మనం పందెములో పరిగెత్తుతూ సాధించినందుకు, తర్వాత శ్రమలు అనుభవిస్తూ అందులో ప్రభువులో నిలబడి సాధించినందుకు కిరీటము, బహుమతి ఇలాంటివి మనకు ఇవ్వబడుతున్నాయి. వాటిని పొందకుండా శత్రువు అంటే అపవాది సాతాను వాడు అపహరించుకుపోవాలని చూస్తున్నాడు. కొలసీ పత్రికలోకి వచ్చేటప్పటికి ఒకడు అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగి, అంటే ఈ కొలసీ పత్రిక వ్రాయటానికి గల ఉద్దేశం ఏమిటంటే, యేసు ప్రభు స్థానంలో ఎవరో ఒకరిని పెట్టుకుని మనుషుల పారంపర్యాచారాలు, మూలపాఠాలు, లోక సంబంధమైన విషయాలు, తర్వాత దేవదూత ఆరాధన కూడా ఉండేది. అంటే దేవుడు అత్యంత పవిత్రుడు, ఉన్నతమైన వాడు. ఆ దేవుని చేరుకోవటానికి మనం సరిపోము, కాబట్టి మధ్యవర్తులుగా ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఆ మధ్యవర్తులలో ఒక దేవదూతను పెట్టి ఆరాధించటం. ఇలా యేసు ప్రభు స్థానంలో దేవదూతను పెట్టి ఆరాధించే అతి వినయాసక్తుడైన ఒకడు ఆ బోధ నీవు అనుసరించుట చేత నీవు దేవుని నుండి పొందుకోవలసిన బహుమతి పొందుకోకుండా చేయగలడు. కాబట్టి వాడు అతి వినయాన్ని బట్టి దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగినప్పటికీ అతి వినయాన్ని బట్టి నువ్వు మోసపోవద్దు. యేసు ప్రభువునే దేవుడిగా అంగీకరించు, రక్షకుడిగా అంగీకరించు, ఇంకా ఎవరిని మధ్యవర్తిగా అంగీకరించొద్దు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనకు కలిగి ఉన్నది ఏమిటి? దేవుని సన్నిధిలో శ్రమలు అనుభవిస్తూ కొనసాగుతున్నందుకు, మన ముందుంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుతున్నందుకు దేవుడు మనకు ఇవ్వబోయేటటువంటి, మనకు కలిగి ఉన్నది అదే కిరీటము, బహుమానము. దేవుడు వాటిని తీసుకురాబోతున్నాడు. వాటిని అపహరించకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అంటే యేసు ప్రభువునే ఆరాధించాలి. శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఓర్చుకుంటూ కొనసాగాలి. శ్రమలలో వాక్యాన్ని అనుసరించటం మానేసి, శ్రమలలో దేవుని కాకుండా ఇంకా వేరే వాటిని పూజించటం, వేరే వాటికి ఆరాధన చేయడం ఇలాంటివి చేయకుండా దేవుని సన్నిధిలో ఆయన మనకున్నాడు, ఆయనని గట్టిగా పట్టుకుందాం. ఆయన నామం మనకుంది, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆయన అందరి విశ్వాసం మనలో ఉంది, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. పరిశుద్ధత మనకు దేవుడిచ్చాడు, ఆ పరిశుద్ధతను గట్టిగా పట్టుకుందాం. కాబట్టి ఆయన వచ్చే వరకు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుందాం. ఇక 3వది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము
పదహారవ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 15-16 వచనాలు. హెబ్రీ భాషలో హర్మగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అని. యేసు ప్రభు వచ్చే వరకు మనము మన వస్త్రాలను కాపాడుకుంటూ బ్రతకాలి అని వాక్యం సెలవిస్తుంది. వస్త్రాలు లేకుండా ఎవరు ఉండం. మరి ఎందుకు ఈ వస్త్రాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏ వస్త్రాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే, వస్త్రాలు అనేవి వాస్తవానికి మన క్రియలకు గుర్తుగా బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం. ఒకసారి నేను మీకు చదివిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 19:8 ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమును అయిన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, సన్నపు నార బట్టలు ఇయ్యబడ్డాయి. ఆ సన్నపు నార బట్టలు దేనికి గుర్తు అంటే నీతి క్రియలకు గుర్తు, పరిశుద్ధుల నీతి క్రియలకు. బట్టలు అంటే వస్త్రాలు, క్రియలకు గుర్తు. ఇక్కడ వారి తమ దిశములను చూతురేమో అని మెలకు ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అంటే, దేవుడు వచ్చే వరకు మనం ఎలా ప్రవర్తించాలో, ఏ పనులు చేయాలో, ఏ క్రియలు చేయాలో, ఆ క్రియలు చేయకుండా ఉండకూడదు. మన వస్త్రమును కాపాడుకోవడం అంటే మనము Adikandam 3:3 ఆదామవ్వలు దేవుని మహిమతో నింపబడినారు ముందు, కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిలో పాపం ప్రవేశించి వారి దిగంబరత్వం అనేది బయలుపడింది. అప్పుడు వాళ్ళు ఆకులను కచ్చడాలుగా కుట్టుకుని చెట్ల చాటును దాక్కున్నారు. తర్వాత దేవుడు వారికి ఒక గొర్రెపిల్లను చంపి దాని చర్మాన్ని వస్త్రంగా ఇచ్చాడు. వస్త్రం మన సిగ్గును కప్పుతుంది, అవమానాన్ని కప్పుతుంది. ఇప్పుడు అది లేకపోతే దిగంబరత్వాన్ని చూస్తారు. ఆ దిగంబరత్వం చూడకుండా ఉండాలి అంటే వస్త్రం, ఎవరి వస్త్రం వారు కాపాడుకోవాలి అని. అంటే ఎవరి క్రియలు వాళ్ళు దేవుని వాక్యానుసారమైన దేవుని రాకడ వరకు ఏం పనులు చేయమంటున్నాడో ఆ పనులు మనం చెయ్యాలి. ఆ పనులు మనం చేయడం చేత మన వస్త్రాన్ని మనం కాపాడుకుంటున్నాం, మనం సిగ్గు కనబడకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇది దేవుని వాక్యం చెప్పేది. కాబట్టి దేవుని నమ్ముకున్నాం, మంచిదే. నమ్ముకున్నది దేనికి అంటే దేవుని నుండి ఏదో ఒకటి వరము ఇవి ఏదో ఒకటి పొందుకుంటాకి మనం అర్హులమవుతాం, ఏదో ఒకటి పొందుకుందాం, ఏదో ఒకటి పొందుకోవటానికి సిద్ధపడదాం. పిల్లల పెళ్ళిళ్ళు, లేకపోతే వారి పిల్లలకు పిల్లలు పుట్టడం, ఆ పిల్లల పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం, లేకపోతే అప్పులు తీరటం, ఈ బాధలు తీరటం, ఈ సమస్యలు తీరటం, ఇదే యేసు ప్రభు నమ్ముకోవటానికి కారణంగా మనం ఎప్పుడు ఎంచుకోకూడదు. ఈ బాధలన్నీ దేవుడు తీరుస్తాడు, ఈ కష్టాలు తీరుస్తాడు, ఈ సమస్యలు తీరుస్తాడు, మన పిల్లల్ని పెద్ద చేస్తాడు, అన్నీ చేస్తాడు. వీటితో పాటు మనము భక్తిపూర్వకంగా దేవుడు చెప్పిన పనులు చెయ్యాలి, వాక్యం చెప్తున్న పనులు మనం చెయ్యాలి. మనం చేస్తూ ఉంటే అప్పుడు మనం చేసేటటువంటి ఈ పనులే మన వస్త్రముగా కాపాడుకుంటూ మనం బ్రతకటానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మనము మన వస్త్రములను కాపాడుకోవాలి. 4వ విషయంకి వచ్చేటప్పటికి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని. 4వ విషయం వచ్చేటప్పటికి దేవుని వాక్యాలను గైకొనాలి. ఇదిగో ఇంత గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ 66 పుస్తకాలు దాదాపుగా 40 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది భక్తుల చేత వ్రాయబడి వేల సంవత్సరాల నుంచి కాపాడబడుతూ వచ్చాయి. ఎందుకు అనంటే మనము వీటిని అనుసరించి జీవించాలని. ఇందులో కొంతమంది పాపం చేసిన వారి గురించి, జీవితం గురించి వ్రాయబడింది. అది ఎందుకు వ్రాయబడింది అంటే వారిని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవటానికి, మనం గుణపాఠం నేర్చుకోవటానికి.
వారి ప్రవర్తనలాగా మన ప్రవర్తన ఉందంటే మనం కూడా నష్టపోతాం, పాపములో ఉంటాం, శాపాన్ని పొందుకుంటాం, నరకాన్ని పొందుకుంటాం అని తెలుసుకోవటానికి, ఇక మంచిగా ప్రవర్తించిన వారు, సరి అయిన రీతిలో ప్రవర్తించిన వారి లాగా మనం ప్రవర్తించాలి అని ప్రేరణ పొందటానికి ఈ గ్రంథంలో అన్నీ వ్రాయబడ్డాయి. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, ఏం చేయమంటున్నాడో ఏం చేయొద్దంటున్నాడో అన్నీ వ్రాయబడ్డాయి ఈ గ్రంథంలో. ఈ స్పెషల్గా ప్రవచన వాక్యాలు అనగానే ప్రకటన గ్రంథంలోని మాటలు కూడా, చెప్పబడిన మాటల ప్రకారం మనం జీవించాలి, ఈ వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. ఈ వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు ఆయన వచ్చినా మనకు భయమే ఉండదు. ఆయన వచ్చినప్పుడు తగినట్లుగా మనం ఉంటున్నాం కాబట్టి, తగినట్లుగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 1:3 చదువుతున్నాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు అని ఉంది. సమయం సమీపించింది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని వినువాడు, ఇందులో వ్రాయబడిన వాటిని ప్రకారం ప్రవర్తించువాడు ధన్యుడు అని. చదవాలి, వినాలి, గైకొనాలి. ఈ గ్రంథం అంతా కూడా, ఈ ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, ఈ గ్రంథం అంతా కూడా, బైబిల్ గ్రంథం అంతా కూడా చదవాలి, విని నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి, నేర్చుకున్న ప్రకారం ప్రవర్తించాలి. ఎన్నో విషయాలు ఈ వాక్యాన్ని అనుసరించడం చేత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం, నేర్చుకున్న దాని ప్రకారం ప్రవర్తిస్తాం. దీంట్లో దేవుని గురించి బాగా నేర్చుకుంటాం, అలాగే దేవుని బిడ్డల గురించి మనం నేర్చుకుంటాం, మనము దేవుని బిడ్డలు అవ్వాలి అంటే ఎలా ఉండాలో నేర్చుకుంటాం. అప్పుడు సమాజంలో సరి అయిన రీతిలో ప్రవర్తించే అవగాహనతో మనం ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడు త్వరగా రాబోతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఆయన వచ్చినప్పుడు మనము తగిన రీతిగా లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆయన వచ్చే వరకు మనము వాక్యాలు గైకొనే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా వాక్యానుసారమైన ప్రవర్తనకు బదులు నీ ఇష్టానుసారం, నీ చిత్తానుసారం, నీ బుద్ధి అనుసారంగా నువ్వు ప్రవర్తించినా, లేదా నీవు ప్రేమించే వ్యక్తుల మాట అనుసారం, ఇంకా ఈ లోకములు ఏది నిన్ను ఆకర్షిస్తుందో ఆ ఆకర్షణకు లోనై బలైపోయి వాటి ప్రకారంగా ప్రవర్తించడం చేత దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులమవుతాం. పాటిస్తే వాక్యాన్ని పాటిస్తాం, లేదంటే వాక్యానికి భిన్నమైన వేరే ఏదో ప్రేరణకు గురై మనం ప్రవర్తిస్తాం. అందుకే ఏది ఏ ప్రేరణకు గురి కాకుండా దేవుని ఆత్మ ప్రేరణకు గురై ఆ ప్రేరణ తగినట్లుగా వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. పరిశుద్ధాత్ముడు యోహాను సువార్తలో 14:15-16 పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆ 14వ అధ్యాయంలో ఏం మాట్లాడతారు అంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని. ఆయన సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు, ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ సత్యములో నడవాలనే కదా ఈ గ్రంథాన్ని మనకిచ్చింది. అందుకే ఈ గ్రంథం ప్రకారం నడిస్తే మనం సర్వసత్యంలోనికి నడుస్తాం. పరిశుద్ధాత్ముడు అలా ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరణకు లోబడి మనం అలా జీవించడం చాలా మంచిది. కాబట్టి దేవుని వాక్యాలు పాటించడం మన జీవితంలో అత్యంత ప్రధానమైన విషయం. దేవుని వాక్యాన్ని నీ చిత్తంగా నువ్వు మార్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నీ ఇష్టంగా మలుచుకోవాలి, దేవుని వాక్యమే నీ జీవితంగా నువ్వు భావించాలి. అలా భావించినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించిన వారం అవుతాము. ఇప్పటికీ 4 విషయాలు నేర్చుకున్నాం. 1, యేసయ్య వచ్చే వరకు మారు మనస్సుతో బ్రతకాలి. 2, యేసయ్య వచ్చే వరకు మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3, యేసయ్య వచ్చే వరకు మనం మన వస్త్రాలను కాపాడుకున్నటకు మెలకువగా ఉండాలి. 4, యేసయ్య వచ్చే వరకు వాక్యాలు గైకుంటూ మనం బ్రతకాలి. ఇక 5వ విషయాన్ని మనం నేర్చుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం.
మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అంటే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత అంటే ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలేనని మనకు బోధించుచున్నది దేవుని వాక్యం. అంటే దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మూడు విధాలుగా బ్రతకాలని, ఒకటి స్వస్థ బుద్ధితో, రెండు నీతితో, మూడు భక్తితో బ్రతుకుచుండాలని మనకు బోధించుచున్నది. ఈ బోధానుసారంగా మనం ఏం చేయాలి? యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ, ఆయన త్వరగా రాబోతున్నాడని ఎదురు చూస్తూ, ఆయన త్వరగా రాబోతున్నాడు గనుక మన జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా కట్టుకోవాలి. అది ఎలాగూ అంటే, ఒకటి స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధి అనే మాటకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు, చదువుతున్నాను. రోమపత్రిక 12:3లో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలేనని. అంటే దేవుడు నీకు ఏ వరం ఇచ్చినా, ఏ గిఫ్ట్ ఇచ్చినా, దాని పరిమాణం ప్రకారం నిన్ను నీవు ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకుంటూ బ్రతికే విధానాన్ని స్వస్థ బుద్ధి అని అంటాడు. స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలేను. అంటే మనం ఒకవేళ రక్షణ పొందామనుకోండి, రక్షణ పొందాము అంటే దేవుడు తన దయవ చొప్పున, తన కృప చొప్పున మాత్రమే మనల్ని రక్షించాడు తప్ప మనలో ఇంకా ఏదో గొప్పతనం ఉండి, మంచితనం ఉండి, మన మంచి మూలాన, మన గొప్ప మూలాన ఆయన నాకు రక్షణ ఇచ్చాడు అని అనుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ వరాలు ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు, రెండు ఇచ్చాడు, మూడు ఇచ్చాడు, నాలుగు ఇచ్చాడు, ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆయన ఎప్పుడు ఇవ్వలేదు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇచ్చాడు. దానిని ఆ వరాలకు తగినట్టుగా నిన్ను నీవు మలుచుకోవాలి, నీవు తగినట్టుగా ఎంచుకోవాలి తప్ప దానికన్నా గొప్పగా నీలో ఏదో అతిశయము కనబడకూడదు, డాంబికం కనబడకూడదు. అలాంటి అతిశయం అనేది మనం రోమపత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం, సిలువలో కొట్టివేయబడింది. విశ్వాస న్యాయమును బట్టియే సిలువలో అతిశయం అంతా కొట్టివేయబడింది. కాబట్టి మనం ఏదో క్రియలు చేయడం మూలాన ఇలాంటిది వచ్చింది అని గొప్పగా ఎంచుకోవలసిన అవసరం అస్సలు లేదు. నీ క్రియలను చూసి దేవుడు రక్షణ ఇవ్వలేదు, నీ క్రియలను చూసి దేవుడు నీకు వరాలు ఇవ్వడం లేదు. కాబట్టి దేవుని మీద ఉన్న నమ్మకం చేత నువ్వు నీతిమంతుడవై, పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలవై ఈ రీతిగా ఎంచబడి దేవుడిచ్చేటటువంటి ఆ వరాలను పొందుకుంటున్నావు. కాబట్టి తగిన రీతిగా నిన్ను నీవు ఎంచుకోవాలి. తగిన రీతిగా అంటే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని వాక్యం చెప్తుంది. ఎవరైనా సరే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా అది దేవుని కృపను బట్టే చేయగలుగుతున్నాం, మనల్ని బలపరచువాని అందే సమస్తము చేయగలుగుతున్నాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వెనుకిళ్ళు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరి చెప్పబడిన మాటల ప్రకారం యేసయ్య నీ రాకడ వరకు మేము ఇలా బ్రతకటానికి ఈ మాటలు వింటున్న ప్రతివారిని ప్రోత్సహించుమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.